వెల్కమ్ టు 30 by 60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైకోర్టు తీర్పుపై నిపుణులు మంత్రులతో కేసీఆర్ మంతనాలు. గవర్నర్ నరసింహన్ను కలిసిన సీఎస్. వార్డుల రిజర్వేషన్లపై అభ్యంతరాలు పరిశీలించండి. సీఎస్ ఈసీలకు టీపీసీసీ చీఫ్ లేఖ. తిరుపతి స్మార్ట్ సిటీపై టీటీడీతో బాబు భేటీ. అనంత రైతు భరోసా యాత్రలో జగన్ బిజీ. తెలంగాణను విత్తన తయారీ కేంద్రంగా మారుస్తాం. గజ్వేల్లో ఇంటింటికి నల్లా పథకం ప్రారంభిస్తామన్న కేసీఆర్. ముఫ్తీ పార్థివ దేహానికి ప్రముఖుల సంతాపం. వారసురాలుగా మెహబూబాకు త్వరలో పట్టం. షాహిద్ అఫ్రీది వర్సెస్ మీడియా. రిపోర్టర్లపై నోరు పారేసుకున్న పాక్ క్రికెటర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పాత పద్ధతిలోనే జరగనున్నాయి. ఎన్నికల గడువును 15 రోజులకు కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాయి విపక్షాలు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంతవరకు రిజర్వేషన్లను ఖరారు చేయకపోవటాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. అలాగే 31 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 9 నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అయితే ఎన్నికల గడువును కుదిస్తూ చట్ట సవరణ చేసే హక్కు ప్రభుత్వం ఉందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశంపై సంక్రాంతి సెలవుల తర్వాత విచారణ జరుపుతుంది హైకోర్టు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి. ఇది ప్రజాస్వామ్య విజయంగా వర్ణించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమని అన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసేలా జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీఆర్ఎస్ చేసిన కుట్రలకు హైకోర్టు బ్రేకులు వేసిందని అన్నారు మర్రి శశిధర్రెడ్డి. రిజర్వేషన్ ప్రక్రియ పూర్తయి ఎలక్షన్ కమిషన్కు జాబితా పంపిన నాటి నుంచి 31 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు న్యాయవాది రవిశంకర్. బయటికి రావాల్సినటువంటి వార్డు రిజర్వేషన్స్ను రానివ్వకుండా, చివరిదాకా రానివ్వకుండా దానికి తోడుగు, అంటే గతంలో హైకోర్టు 15 డిసెంబర్లోపు పూర్తి చేయాల్సినటువంటి ప్రక్రియను పూర్తి చేయకుండా 31 జనవరిలోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడానికి మేము ఈ చట్టాన్ని అమెండ్ చేశాము. జియో ద్వారా అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ ఏమాత్రం ఇతర పార్టీలకు సమయం ఇవ్వకుండా, వారికి రిజర్వేషన్స్ అన్నీ ముందే తెలుసు, ఇతర పార్టీకి తెలవకుండా ఉండాలి, చివరిదాకా అదే విధంగా పెట్టాలని చేసినటువంటి కుట్రను మేము విజయవంతంగా అడ్డుకోగలిగినామనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. మనకి ఇవాళ ఏ రోజైతే బీసీ రిజర్వేషన్లు అయ్యి ఆ ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారో ఆ రోజు నుంచి 31 రోజులు వాటిల్లో మళ్ళీ మీకు పబ్లిక్ హాలిడేస్, జనరల్ హాలిడేస్ని ఎలిమినేట్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ దాదాపుగా 38-39 రోజులు వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా కోర్టు ఇవాళ జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 80,000 మంది సిబ్బందిని వినియోగిస్తోంది. 12,000కు పైగా ఈవీఎంలను రెడీ చేస్తోంది. ఎన్నికల రిజర్వేషన్ల ప్రకటన వచ్చిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్కు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం ప్రక్రియ పనులను మాత్రం వేగవంతం చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఆర్డినెన్స్ తీసుకువచ్చే అవకాశాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం గవర్నర్ నరసింహన్తో సీఎస్ కూడా భేటీ అయ్యారు. జీవోల సవరణపై ఆర్డినెన్స్ తెచ్చే యోచనలో సర్కారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిపుణులు మంత్రులతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా సమాచారం.
తెలంగాణను విత్తన తయారీ కేంద్రంగా మారుస్తామని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా ములుగులో హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, దత్తాత్రేయ హాజరయ్యారు. ఏప్రిల్ 30 నాటికి గజ్వేల్లో ఇంటింటికి నల్లా పథకం ప్రారంభిస్తామని అన్నారు సీఎం కేసీఆర్. చాలా పెద్ద 1300 ఎకరాలలో అద్భుతమైనటువంటి ఈ మూడు ఇన్స్టిట్యూట్స్, కొన్ని వందల కోట్ల నిర్మాణంతో జరగబోయేటువంటి ఇన్స్టిట్యూట్స్ ఈరోజు ప్రారంభింపజేసుకున్నందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలను, మెదక్ జిల్లా ప్రజలను నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇంకో రెండు శుభవార్తలు కూడా గజ్వేల్ ప్రజలకు ఉన్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఇంటింటికి నల్లాబెట్టి మంచినీళ్ళే పథకాన్ని ఏప్రిల్ 30 మనం ప్రారంభించుకోబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మార్కెటింగ్ శాఖ కూడా చూస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు గారు గజ్వేల్ కోసం ఇంకో శుభవార్త చెప్పారు. ఒంటి మామిడి మార్కెట్ కమిటీలో అత్యంత అధునాతనమైనటువంటి, రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి, ఇక్కడ కూరగాయల రైతులు ఎక్కువ పండిస్తారు కాబట్టి ఈరోజు ధర రాకపోతే రేపు అమ్ముకోవడానికి, ఎల్లుండి అమ్ముకోవడానికి సదుపాయం ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్కెటింగ్ విభాగం నుంచి 20 కోట్ల రూపాయలతో కోల్డ్ స్టోరేజ్ని కూడా మన ఒంటి మామిడి మార్కెట్లో మంజూరు చేశారని చెప్పారు. ఇది కూడా గజ్వేల్ ప్రజలకు శుభవార్త అని చెప్పి. పేదరిక నిర్మూలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతిలో జన్మభూమి కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు పట్టణాన్ని మహానగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు చంద్రబాబు. అనంతపురం జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఇవాళ ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. హైదరాబాద్లో తెలంగాణ వాళ్లు ఎంతో, బయట వాళ్లు అంతేనన్నారు మంత్రి కేటీఆర్. చిత్రపురి కాలనీలో ఆయన పర్యటించారు. చిత్రసీమను, హైదరాబాద్ను విడిచి ఎక్కడికి పోనివ్వబోమని అన్నారు. హైదరాబాద్ను చిత్ర పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్గా మారుస్తామన్నారు మంత్రి కేటీఆర్. సంక్రాంతికి సంప్రదాయంగా జరుపుకునే కోళ్ల పందాలకు ప్రభుత్వం సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోడి పందాల సంప్రదాయాలను పాటిస్తామంటూ రాజమండ్రిలో ఏపీ హోంమంత్రి చినరాజప్ప చెప్పడంతో గోదావరి జిల్లాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అదే సమయంలో పందాలపై హైకోర్టు పెట్టిన ఆంక్షలు కూడా అమలు చేస్తామని ఆయన అన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలతో గోదావరి పల్లెల్లో కోడి పందాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల హిందూపురానికి మంచినీటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. వచ్చే 3 నెలల్లో నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తానని అన్నారు ఆయన. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని అన్నారు ఆయన. అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ ముందుగా అందరితో ప్రమాణం చేయించారు. అనంతరం రేషన్ కార్డులు, పింఛన్లు పంపిణీ చేశారు ఆయన. రేపు కూడా హిందూపురంలో పర్యటించనున్నారు బాలయ్య. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వేళ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 11న విశాఖలోని ఆంధ్ర విశ్వకళా పరిషత్లో అన్ని యూనివర్సిటీల వీసీలు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సదస్సు నిర్వహించనుంది. మౌలిక సదుపాయాల కల్పన, తొలిదశలో 1000 మంది టీచింగ్ సిబ్బంది భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చిస్తామని మంత్రి గంటా శ్రీనివాస్ చెప్పారు. ఎంపీ అజదుద్దీన్ ఓవైసీకి ఐసిస్ నుంచి బెదిరింపులు వచ్చాయి. ఇస్లామిక్ స్టేట్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావంటూ ఉగ్రవాదులు అసద్కు ట్విట్టర్లో వార్నింగ్ ఇచ్చారు. నోరు మూసుకుని నీ పని నువ్వు చేసుకో అంటూ కామెంట్ చేశారు. అయితే ఐసిస్ వార్నింగ్లను పట్టించుకోబోనని అన్నారు అజదుద్దీన్ ఓవైసీ. తన ప్రాణాలు దేవుని చేతుల్లో ఉన్నాయని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇస్లాంలో ఉగ్రవాదానికి చోటు లేదని, వాళ్ళసలు ముస్లింలే కారన్నారు అసద్. తెలంగాణ ఎంపీలు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కలిశారు. తెలుగు రాష్ట్రాల సమస్యల్ని పరిష్కరించాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని అంశాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని కోరారు. దీనిపై వెంకయ్య సానుకూలంగా స్పందించారు. సమస్యల్ని సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లా సెక్రటరీని
లెజిస్లేటివ్ సెక్రటరీని ఇద్దరిని పిలిచి వీళ్ళు లేవనెత్తినట్టుక సమస్యలను వాళ్ళ ముందు పెట్టి మనం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపైన ఇవాళ విస్తృతంగా చర్చ జరిపాం. మూడు విషయాలు ఏంటంటే, ఒకటి, తెలంగాణ అసెంబ్లీ యొక్క సంఖ్యను చట్టంలో పేర్కొన్న విధంగా 119 నుంచి 153 వరకు పెంచడము, ఆంధ్రప్రదేశ్ యొక్క అసెంబ్లీ సంఖ్యాబలాన్ని 175 నుంచి 225 పెంచడం, ఇది ఒక ప్రధాన అంశం. ఈ రెండు స్టేట్ల నుంచి వకాలతా పట్టుకున్నట్టు మేము క్రిందంగా మాట్లాడి తీసుకున్నాము. ఒక టోక్ వచ్చేటట్టు సమ్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఇన్ ప్రిన్సిపల్ కొన్ని అగ్రిమెంట్స్ అయినాయి. దాన్ని న్యాచురల్లీ ఒక గవర్నమెంట్ అన్న కానీ ఆ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆ ప్రాసెస్కి ఉన్నారు. వాడున్నంత మాత్రం తప్పక జరుగుతుంది అని నమ్మకం మా ఇద్దరికి కలిగింది. ఆ పేరుగానే వేరే స్టేట్స్ కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఏమిటంటే, మినిస్టర్ గారు రేపు ముఖ్యమంత్రులు కూడా కలవబోతున్నారు ఈ విషయం లోపల. దానివల్ల దీనికి బలం పుంజుకుంటుంది. మేము అనుకున్న మూడు విషయాలు ఇప్పుడు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మెజార్టీ రావడంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని అన్నారు ఆయన. ఎన్నికలు అనవసరమని, రాష్ట్రానికో సీఎం, దేశానికి ఓ ప్రధానిని ఎన్నుకుంటే చాలన్నారు దివాకర్ రెడ్డి. తప్ప గతంలో అతను ఢిల్లీ ప్రభుత్వాలను శాసించిన రీతిలో శాసించలేకపోతున్నాడు. ఎందుకంటే అంతైనా వాడు ఎవడైనా మన పైన ఆధారపడి ఉంటే మనం చెప్తే అతను వింటాడే. పోవాలే పరిస్థితులు అంటే ఎవడు వింటాడు, ఎందుకు వింటాడు చెప్పు. ఒకటి ఎన్నుకుందాము ముఖ్యమంత్రిని, ఒకటి ప్రధానమంత్రిని ఎన్నుకున్నాం. 5 సంవత్సరాలు ఆయనకు ఫ్రీ వదిలిపెట్టేస్తాం, చేసేస్తారైనా మంచి పని. ఇది ఎందుకు వచ్చిన ప్రజాస్వామ్యము? టీఏడీఏలే ఈ ప్రజాస్వామ్యంలో వచ్చింది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.